అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ ముందుగా జీ ఫైవ్ వాళ్ళకి వాల్టీర్ వేరియా సక్సెస్ మీట్ ఇంత గ్రాండ్గా మళ్ళీ ఏర్పాటు చేసినాను. థ్యాంక్ యూ సో మచ్. సో జోక్స్ ఏ పార్ట్, జనరల్గా నా ఫిల్మ్ కాకుండా నేను ఏదైనా ఈవెంట్స్కి వెళ్తే వాళ్ళు ఏం వర్క్ చేశారు అవన్నీ కొంచెం ప్రిపేర్ అయ్యాలి, ఒకసారి చెక్ చేసుకుంటాను ఫోన్లో. బట్ దీనికి వచ్చేసరికి నన్ను క్షమించి వదిలేశారు. సో కోనా గారి గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు, కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. సినిమాలాగే ప్రతి ఎపిసోడ్ చాలా రిచ్గా థ్రిల్లింగ్గా కన్స్ట్రక్ట్ చేశారు. కోనా గారు ఈ పాయింట్ అనుకుని థాట్ అనుకున్నప్పుడు చక్రి పేరు చెప్పారు, చక్రి బాగుంటాడు అనిపిస్తుంది బాబు అని. సో నేను అనుకున్నాను చక్రి అంటే ఓ 19 సినిమా తర్వాత మళ్ళీ నాతో వాల్తేరు వేరియా స్క్రిప్ట్లో స్క్రీన్ ప్లే రైటర్గా ట్రావెల్ అవుతూ ఒప్పుకుంటాడా లేదా అనుకున్నట్టే నేను ఫీల్ అవుతున్న టైంలో చక్రి వచ్చి కోన గారు చెప్పారు, బాబా సినిమా వేరు ఓటీటీ వేరు కదా, ఏదైనా క్రియేటివిటీ పార్టీ కదా, ఎందుకు మనం దాన్ని నెగ్లెక్ట్ చేయాలి, నేను చేస్తానని అనడమే కాకుండా దీన్ని సినిమా లెవెల్లో అడాప్ట్ చేసుకుని తీసిన అతని విజన్కి నిజంగా గ్రేట్, లవ్ యూ బాబా. నిజంగానే అంటే సినిమా నుంచి వచ్చిన వాడికి ఓటీటీ అనగానే ఎక్కడో చిన్న అంత ఫ్రీడమ్ దొరికిద్దా, అంత గ్రిప్పింగ్గా మనం చెప్పగలమా, అన్ని ఎలిమెంట్స్ మన చేతిలో ఉంటాయి లేదా అనుకుంటారు. బట్ దానికి సపోర్ట్ చేసిన కోన వెంకట్ గారికి, అలానే జీ ఫైవ్ వాళ్ళు అడిగిన యాక్టర్స్ని అందరిని ఇచ్చారు కాబట్టే ఇంత రిచ్గా ఉంది. ఇంకా లావణ్య గురించి చెప్పాలి, లావణ్య త్రిపాఠి గారి గురించి. ఆమెకు గుర్తుందో లేదో, నేను బల్బు సినిమా చేస్తున్నప్పుడు జూబ్లీ హిల్స్లో చిరంజీవి గారి ఇంటి దగ్గరలో ఒక ఆఫీస్ ఉండేది, పై ఫ్లోర్లో మేము ఉండేవాళ్ళం, గ్రౌండ్ ఫ్లోర్లో ఒక అమ్మాయి రెగ్యులర్గా వచ్చి మెట్ల మీద కూర్చుంటూ అక్కడే ప్రాక్టీస్ చేస్తూ డైలాగులు ప్రిపేర్ అవుతూ మేకప్ లేకుండా ఒక ఇన్నోసెంట్గా ఒక చిన్న పిల్లలు తిరుగుతూ ఉండేది. ఎవర్రా బాబు ఈ అమ్మాయి అన్ని తనే చదువుకుంటూ ఉంటుంది, రాసుకుంటూ ఉంటుంది హిందీ నుంచి తెలుగుకి అనుకునేవాడిని. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది అందాల రాక్షేష్ అని, అప్పుడు చూశాను ఆ అమ్మాయిని. ఇంత ప్యాషన్గా ఒక అమ్మాయి రోజు ఆఫీస్కి వచ్చి కూర్చొని ఒక మూల ఎక్కడో కూర్చుంటూ ప్రిపేర్ అవుతూ ఇంత హోంవర్క్ చేసిన అమ్మాయి ఇవాళ మనకి ఒక ఇంత మంచి హీరోయిన్గా మన తెలుగు ఇండస్ట్రీలో నిలబడతాం. నిజంగా ఆ అమ్మాయి ప్యాషన్కి చాలా చాలా హ్యాట్స్ ఆఫ్. ఆ రోజు చూశాను లావణ్య గారు, మీకు గుర్తుందో లేదో, నిజంగా రోజు ఆఫీస్కి రావటం అంటే ఒక హీరోయిన్ జనరల్గా లొకేషన్కి వచ్చి ఒక్కరోజు ముందు ప్రిపేర్ అయితే సరిపోద్ది అనుకుంటున్న టైంలో అంత డెడికేటెడ్గా అమ్మాయి పనిచేసేది. ఇక్కడ దాకా ఇప్పుడు 10 ఇయర్స్ జర్నీ అంటున్నారు, ఇంకో 10 ఇయర్స్ జర్నీ ఇలానే బ్యూటిఫుల్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. సో లావణ్య గురించి చెప్తూ ఉండేవాడు చక్రి, బాబా డూప్ లేకుండా రోప్ లేకుండా చేసేస్తుంది అంటే ఏంట్రా మీరు యాక్షన్ కూడా తీసేస్తున్నారా అనేవాడిని. సో ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది యాక్షను, ఫన్ను, థ్రిల్లింగ్ అన్ని ఎలిమెంట్స్ని బలంగా చేశారని. అలానే సాయి కుమార్ గారు బాగా క్లోజ్, నేను అన్న అంటూ ఉంటాను. జైల్లో కుసికి నాకు చాలా తారక్ గారి పక్కన ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన సాయి కుమార్ గారు. సో వాళ్ళ సన్ అయిన ఆది దీంట్లో చాలా ఇంపార్టెంట్, లావణ్య గారితో పాటు ప్యారలల్గా ఒక ఈక్వల్ రోల్ పోషించారనేది చూస్తుంటే అర్థమవుతుంది. సో తనకు కూడా ఈ ఓటీటీ అనే ఒక చిన్న చూపు లేకుండా ఎక్కడా కూడా దీన్ని సినిమాలాగా నమ్మి వాళ్ళు పెట్టుబడి పెడతాం, తను చేయటం, వీళ్ళందరూ చేయటం, వీళ్ళందరికీ చాలా చాలా హ్యూజ్ సక్సెస్ ఖచ్చితంగా వచ్చి తీరుద్దని నమ్ముతున్నాను. అలానే మొత్తం స్టేజ్ మీద అంతా నా వాల్తేరు వేరే టీమే కనబడుతున్నారు, నా రైటర్స్తో పాటు స్టేజ్ మీద ఉన్న భరణి గారు, అలానే చోటా కే ప్రసాద్, తన శ్రీనివాస్ గారు అందరూ. సో వీళ్ళందరినీ చూసినప్పుడు వాల్తేరు వేరే రిలీజ్ అయ్యి వన్ మంత్ అయిపోయిందా అనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఇప్పుడు వస్తుంది. కమింగ్ టు చోటా కే ప్రసాద్, నేను నా సక్సెస్ ఫంక్షన్లో వాల్తేరు వేరే అప్పుడు చెప్పాను, మాకు సినిమా ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్లో రిలీజ్ ఉందన్నప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా వర్క్ చేస్తున్న టైంలో నాకు గుర్తొచ్చిన పేరు చోటా కే ప్రసాద్. పిలవంగానే వెంటనే డన్ అన్నా అని ఆ రోజు నుంచి
నిద్రలు లేకుండా మాతో పాటే ట్రావెల్ అవుతూ ఎన్నో వర్షన్లు, అంటే ఇప్పుడు మీరు చూసి చప్పట్లు కొడుతున్న వాల్తేరు వేరేకి వెనకాల మా అందరి కష్టం ఎంతో ఉంది, దాంట్లో ప్రసాద్ కష్టం కూడా ఎంతో ఉంది. ఎన్నో వర్షన్స్ అంటే ఆల్మోస్ట్ నేను షూటింగ్ నుంచి వచ్చి నైట్ 3కి నిద్ర వచ్చేసేది, నిద్ర కళ్ళు తెరిచేసరికి మళ్ళీ కొత్త వర్షన్తో ఉండేవాడు. నేను వెళ్తూ ఇది కాదు ప్రసాద్, ఇంకొంచెం ఏదన్నా కావాలి అంటే ఇంకో 2 వర్షన్స్ చేస్తూ నవ్వుతూ ఇరిటేట్ అవ్వకుండా, ప్రసాద్ థ్యాంక్ యూ సో మచ్, సో చోటకే నాయుడు గారు లాగే మీరు, నువ్వు కూడా టాప్ లీగ్కి ఆల్మోస్ట్ ఆ దారిలో అడుగు జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, నువ్వు కూడా త్వరలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎడిటర్స్ అవుతావు అని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలానే మాణిక్ రెడ్డి గారు ఆకుందా వకుందా అనుకుంటూ ఏ చిన్న క్యారెక్టర్ అయినా జనాల్లోకి వాళ్ళు గుండెల్లోకి వెళ్ళిపోతున్నారు ఫన్తో పాటు, చాలా బాగా చేశారు. అలానే నేను ఎప్పుడు గురూజీ అని పిలుస్తూ ఉంటాను శాస్త్రి గారిని. సో వాళ్ళ అబ్బాయి అయిన రాజాకి, రాజా నీకు ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది రాజా, నేను ఎప్పుడు చూసినా అనిపిస్తుంటుంది గురుగారిలో ఉన్న ఒక తేజస్సు ఉంటుంది నీలో కూడా, ఒక పాజిటివిటీ డివైన్, ఒక స్మైల్, అంటే చాలా కసి ఉంటుంది అబ్బాయికి బట్ బయటికి మాత్రం తనకి ఏదైతే పాత్ర ఇచ్చారో ఆ పాత్ర న్యాయం చేసుకుంటూ అంచెనంచెలుగా వెళ్తున్నావు రాజా, తప్పకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. అలానే సిరి మీ గురించి ఎప్పుడు చెప్తుంటాడు చక్రి, ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది ఇన్స్టాలో, ఏంటి బాబా ఫాలోయింగ్ విపరీతమైన ఫాలోయింగ్, ఒక చిన్న ట్వీట్ పెట్టినా విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది అమ్మాయి కానీ. సో తనకి మంచి క్యారెక్టర్ అయిన తర్వాత, ఇందాక నువ్వు మాట్లాడుతుంటే నువ్వు సాయి కుమార్ గారి డబ్బింగ్ చెప్తున్నావు ఎవరికి చెప్తున్నావు అర్థం కాలేదు అప్పుడు. సో అందరికీ ఇచ్చావు వేషాలు వాల్తేరు వేరేలో, నాకు ఇవ్వలేదని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చావు, ఎక్కడో మిస్ అయ్యావు తప్పకుండా ఇస్తాను. ఇంకా భరణి గారికి అలానే మిగతా వాళ్ళందరికీ, మీరు చాలా బాగా కోన గారికి చిన్న క్యారెక్టర్ అని బాగా గుచ్చారు. అలానే డిఓపి వర్క్ చాలా బాగుంది, మీ గురించి కూడా ఇప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు కోన గారు చక్రి, నైస్ వర్క్. అలానే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, అలానే చెప్పే కదా వాల్తేవరే టీమ్ స్టేజ్ మీద మొత్తం 90% ఉన్నారని, నేర్చుగా కోన పాప అని పిలుస్తుంటాం. సో తను కూడా ఈ స్టైలింగ్కి బాగా హెల్ప్ అయిందని చెప్తున్నారు, చూస్తుంటే విజువల్స్ కూడా అర్థమవుతున్నాయి. సో వీళ్ళందరి తరపు నుంచి ముందుగా జీ ఎనర్జీ లాగా G5 వాళ్ళ కంటెంట్స్, వాళ్ళ ప్రోమోస్ కానీ, వాళ్ళ ఓటీటీ ఫిల్మ్స్ కానీ, సిరీస్ కానీ చాలా ఎనర్జీ ఉంటుంది. సో దీంతో మళ్ళీ మీరు ఒక సాలిడ్ ఆడియన్స్కి ఒక మంచి థ్రిల్లర్ ఇస్తున్నారని కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. థ్యాంక్ యూ G5 అందరికీ, నా కోన గారికి చక్రికి ఇంత మంచి లావిష్ బడ్జెట్ ఇచ్చి ఫ్రీడమ్ని ఇచ్చి ఒక అవుట్పుట్ బయటికి తీసుకొచ్చినందుకు. ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి అవుట్పుట్స్ ఎప్పుడు వస్తాయి అంటే నిర్మాతకి డైరెక్టర్కి మధ్య ప్రాపర్ సింక్ ఉండాలి, వాళ్ళు నమ్మాలి. సో కోనాగారు అడిగిన బడ్జెట్ అంతా కోనాగారికి ఇవ్వడం వల్లే, కోనాగారు చక్రికి అడిగిన దానిలో ఇవ్వడం వల్లే ఈ అవుట్పుట్ ఇంత బాగా వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు గారికి, అందరికీ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. అలానే దీనికి బ్రహ్మకటలి, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకటలి గారికి, డార్లింగ్ చక్రికి ఇంత సపోర్టింగ్ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్, మిగతా వాళ్ళందరికీ. అలానే ఇక్కడికి వచ్చిన డీజే తిల్లు అంటూ పేరు కూడా మర్చిపోయే స్థాయిలో అతను సిద్ధు వెళ్ళిపోయాడు. సిద్ధు బాయ్, ఈ మధ్య ఏ ఫంక్షన్ చూసినా సరే చీఫ్ గెస్ట్గా నువ్వే కనిపిస్తున్నావు, పొద్దున్నే వెళ్ళి చూస్తేనేమో ట్విట్టర్లో ఫేస్బుక్లో సినిమా లొకేషన్లో ఉంటున్నావు, ఎలా మేనేజ్ చేస్తున్నావు అర్థం కావట్లా. లవ్ యూ డాలింగ్, ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ.